ఉరిగా మీరే ఎలాగైనా సైన్ చేయాలి. ఎంతమంది అడిగింది సార్, నా బాధను ఎవరు అర్థం చేసుకోలేదు. ఇంతకీ ఏమిటో నీకు వచ్చేది కష్టం, ముందు కూర్చో. ఇప్పుడు చెప్పు, పిల్ల పుట్టి మూడేళ్ళు అయింది, రేపేమో స్కూల్లో పడేది, ఎంతవరకు పేరు పెట్టలేదు గురువుగారు. నెట్లో వెతకాం, పుస్తకాలు చూసాం, అయినా సరే పేరు దొరకలేదు గురువుగారు. ఎవరు మీ పేరు చెప్పి మీ దగ్గరికి వెళ్ళమన్నా, మీకు తెలుసు కాబట్టి మీ దగ్గరికి వచ్చాను గురువుగారు. రాక రాక సరైన వారి దగ్గరికి వచ్చావయ్యా. నా పేరే పేరావధానయ్యా, నీ కూతురికి ఆ మాత్రం పేరు వెతకలేనా? ఇంతకీ ఎలాంటి పేరు కావాలి గురుగారు? ఆ పేరు మా పిల్లలు మాత్రమే ఉండాలి, ఎవ్వరూ పెట్టుకోకూడదు. అయితే సూర్యకాంత అని పెట్టు. ఆ పేరు అయితే నాకు తెలిసి ఎవరు పెట్టుకోరు, పెట్టుకోవడానికి సాహసించరు. కానీ గురుగారు ఆ పేరు మాత్రం విచిత్రంగా ఉండాలి. మా బావ తన కూతురు తగ్గి పండు వెన్నెలా నిండు పొనమే అని పేర్లు పెట్టి, అట్లాంటి పేర్లు ఇప్పుడు వరకు ఎవరికి లేవని పొరండి. తల్లని పేరు పెట్టాలండి గురుగారు. నీ బావగాడి చంప మీద కొట్టినట్టుండే పేర్లు చెప్తారు. పేరు పెట్టేసుకున్నారు కదా ఆల్రెడీ. ఎవరు? అదేనండి వెంకటరావు గారు, కైలాసభూమి పట్టపగల వెంకటరావు గారు. ఓ కాదు, సరే పోనీ చిమ్మచేకి మెట్ట మధ్యాహ్నం ఉన్నాయా, అందులో ఏదో పెట్టేసుకో. సరే గురుగారు, మా పిల్ల పేరు ఫైనల్ చేయవరు, ఈ పేర్లు ఎక్కడ లీక్ చేయకండి. సరే సర్లే, ఎవరికి చెప్పలే. అయినా ఎందుకయ్యా టెన్షన్? టెన్షన్ అంటారేంటండి బాబు, అసలు పిల్లలకి పేరు పెట్టే ఉద్దేశం ఏమైనా ఉందా, అసలు ప్రయత్నం చేస్తున్నావా అని రోజు మా ఆవిడ తిడుతోంది సార్. మీ ఆవిడ తిడుతుందా? అవును, అయినా నువ్వు చెప్పిన మాటలోనే రెండు పేర్లు ఉన్నాయి. ఏమిటండి అవి? ఉద్దేశ ప్రయత్నం. ఇంతకీ మీ ఆవిడ ఏమని తిడుతుందయ్యా నిన్ను? వేస్ట్ గాడు ఉంది సార్. వేస్ట్ అంటే వ్యర్థ, సున్నా తీసేస్తే వ్యర్థ. సూపర్ పేరు గురుగారు. ఇప్పుడు చాలామంది శాన్వి అని శ్రావ్య అని పేర్లు పెడుతున్నారు కదా, వాటి అర్థం ఏంటండి? మీ ఆవిడ అందరు కాదు కానీ నిజంగానే నువ్వు వేస్ట్ గాడు సార్. మీరు కూడా. లేకపోతే పేరుకి అర్థం ఏంటయ్యా? పేరుకి అర్థం ఉండకపోవడమే పట్టండి. పోనీ శాన్వి శ్రాక్వి స్నిగ్గి సిగ్గి కాదు కానీ, ఇక నా మాట విని, శ్రాద్ధంలోంచి సున్నా తీసేస్తే శ్రాద్ధ అవుతుంది. అది పెట్టి భిషుగా ఉంటుంది. మా పేరు పిలిచిన బాబాయ్ మనవరాళ్ళ పేర్లు ఏమిటప్పుడు? పెద్దదాని పేరు శ్మశానం, చిన్నదాని పేరు వాటిక. ప్రమాణంగా ఉన్నాయి సార్, కాదేది పేర్లకు అనర్హం అన్నమాట. అన్నమాట ఏమిటి? ఉన్నమాటే నా పిండాకు. పొని పిండి కోట్ ఇవి కూడా పెట్టచ్చు. అయినా ఇప్పుడు నువ్వు మాట్లాడిన దాంట్లో కూడా రెండు పేర్లు ఉన్నాయ్యా, బ్రహ్మాండ అనర్హ. మీరు గ్రేట్ సార్, శూన్యంలోంచి కూడా పేర్లు తీసేస్తారు. శూన్యం సున్నా తీసేస్తే శూన్యం, ఇదేదో బాగుందయ్యా. అయినా ఇగో మనం దేంట్లో వచ్చేదో సరే తీసే విధానం ఉండాలి పేర్లు. ఈ సందర్భంగా నీకు విషయం చెప్పాలయ్యా, లండన్లో ఉండే మా కజిన్ బ్రదర్ సూరిగాడు ఓ రోజు వచ్చి, అన్నయ్య పిల్లల పేరు పెట్టడం విషమ సమస్య అయ్యింది అన్నాడు. అంటే పిల్ల పేరు విషమ, పిల్లడి పేరు సమస్, ఎలా ఉన్నాయి? బాగున్నాయి కదా, తృప్తిగా ఆనందిస్తూ వాడు కూడా
10,000 సంభావన ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు. బాగున్నాయి సార్, కానీ మా అమ్మేమో శివుడి పేరు మీద శివకుమారి అని పెడుతుందండి. ఇంకా చూడండినా, అలాంటి రొటీన్ పేర్లు పెట్టే అనుకో, నువ్వు మీ ఆవిడ ఒకే తాడుకో, ఒకే ఫ్యాన్కో, ఒకేసారి ఉడేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కోపడకండి సార్. బా, కోపం ఎందుకు ఉంటుందయ్యా నీ మీద? ఇంకో రొటీన్కి భిన్నంగా ఆలోచించమంటున్నాను. శివకుమారి కావాలి కదా, శివకుమారి అనిపెట్టు, లేకపోతే కళేబరి ఇంకా మోడర్న్గా ఉంటుంది. ఏమంటావు? అవును గురుగారు. గురుగారు, ఇంతకీ మీ పిల్లల పేర్లు ఏమిటండి? ఏం చెప్పమంటావయ్యా? ఎవరికీ లేని పేర్లు పెట్టాలని. అమ్మాయి పేరు సామూహిక, అబ్బాయి పేరు అత్యాచారం అని పెట్టానయ్యా. తీరా ఇప్పుడేమో పొద్దున్న లేస్తూనే పేపర్ నిండా, టీవీ నిండా అవే వార్తలు. ఆ పేర్లు ఇంకెవరైనా పెట్టేసుకుంటారేమోనని ఒకటే భయంతో చచ్చిపోతున్నానయ్యా. ఓ రకంగా కంటి నిండా నిద్రపోయిన రోజు లేదంటే నవ్వు అంత నా కర్మ. అదే ఇదేదో బాగుంది. ఇంకా మీ అమ్మాయికి కర్మ ఎలా ఉంది? చాలా బాగుంది. మరికే రుచి కానీ మళ్ళీ కానీ ఏమిటయ్యా? మా వంశానికి నాగదేవత పేరుతో కలిపి పెట్టుకోవాలి సార్. పోనీ నాగ కర్మ అని పెట్టుకోమంటారా? మళ్ళీ ఇదొకట. అవును సార్, మా కజిన్ సిస్టర్ ఆ పిల్లల పేర్లు నాగ భీమస్, నాగ డింబక్, నాగ హిడింబన్ పెట్టింది సార్. మా అన్నయ్య ఆ పిల్లలకి సర్ప జగదేక్, నాగ అతిలో అని పెట్టాడు సార్. మళ్ళీ ఇదొక దరిద్రమా? ఒక్క నిమిషం. దరిద్ర పవిత్రలాగా మళ్ళీ మధ్యలో నాగా ఉండాలి కదా ముందు. నాగ దరిద్ర అని పెట్టు. సూపర్ సార్. కానీ మళ్ళీ కానీ ఏమిటయ్యా? మా ఆవిడ మూడు అక్షరాల పేర్లే పెడదా ఉంటుంది సార్. కుబుసా అని పెట్టు. కుబుసా సరికొత్త పేరు, నాగదేవతకు సంబంధించిందే. అక్షరాలు నువ్వు అడిగినట్టు, మీ ఆవిడ కోరుకున్నట్టు మూడే. అద్భుతం సార్. ఇదే ఫైనల్. కుబుసా 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 అని పెట్టేస్తా. ఒకవేళ మా ఆవిడ ఒప్పుకోపోతే తెరిచేద్దాం కుబుస కుబుస కుబుస. కుబుస 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 పిలిచేద్దాం, కుబుస 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 పెట్టేద్దాం, కుబుస కుబుస కుబుస. పేరులో ఏముంది అనుకున్నాను, పేరులోనే నేముంది. చూసారా ఫ్రెండ్స్, పిల్లల పేర్లలో తమాషా. బాగుందనిపిస్తే లైక్ చేయండి, 30 మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మేము చేసినటువంటి పర్ఫార్మెన్స్కి సంబంధించి మీకు ఏమైనా కామెంట్ ఇవ్వాలనిపిస్తే కామెంట్ బాక్స్లో దయచేసి కామెంట్ ఇవ్వండి. మొత్తానికి నూజిల్లా కంబైన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.